ఆరు వందలకు పైగా ఓట్ల ఆధిక్యతతో ముందుకు వెళ్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది ఈ మెజారిటీ ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది టెన్త్ రౌండ్ తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. టెన్త్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. హుజూరాబాద్ మండలం, హుజూరాబాద్ టౌన్, అలాగే వీణబంక, వీటికి సంబంధించిన కౌంటింగ్ ఇప్పటికే పూర్తయింది. హుజూరాబాద్ రూరల్, హుజూరాబాద్ టౌన్కి సంబంధించిన కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి ఈటెల రాజేందర్ 3400 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వీణబంక మండలంలో కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ లీడ్లోకి వస్తామని భావిస్తూ వచ్చారు. టీఆర్ఎస్ పార్టీ వీణబంక మండలంపైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సొంత మండలం, టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉండే మండలిగా వీణబంక చెప్తూ ఉంటారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి లీడ్ వస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా వీణబంక మండలంలో దాదాపు 6000 ఓట్లు ఈటెల రాజేందర్కి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది రిజల్ట్స్ని చూస్తే. సో ఓవరాల్గా ఇది పూర్తయ్యే సమయానికి కంప్లీట్ లీడ్ 5631 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం ఈటెల రాజేందర్ కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 10 రౌండ్లలో కలిపి 44647 ఓట్లు ఈటెల రాజేందర్కి రాగా 39016 ఓట్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్కి వచ్చాయి. భారతీయ జనతా పార్టీ లీడు 5631గా ఉంది. ప్రస్తుతం ఈ రెండు మండలాలకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి ప్రస్తుతం మరి కాసేపట్లో 11వ రౌండ్లో జమ్మికుంటకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కొంత హోప్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. కమలాపూర్ మండలం ఈటెల రాజేందర్ సొంత మండలం కాబట్టి అక్కడ కొంత భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. రిజల్ట్స్ ట్రెండ్స్ పైన ఒకసారి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి, హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి నరసింహరావు అప్డేట్స్ అందించడం కోసం సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఓవర్ టు యూ. నరసరావు, ఇప్పటికే హుజూరాబాద్కు సంబంధించి 10 రౌండ్లు పూర్తయ్యాయి. రెండు మండలాలకు సంబంధించినటువంటి హుజూరాబాదు, అదేవిధంగా జమ్మికుంటకు హుజూరాబాదు, అదేవిధంగా వీణబంక మండలాలకు సంబంధించినటువంటి కౌంటింగు పూర్తయింది. దాదాపుగా ఇప్పటివరకు 83000 ఓట్ల పైచిలుకు కౌంటింగ్ పూర్తయింది. మరొక 111000 పైచిలుకు ఓట్లను మాత్రం లెక్కించాల్సి ఉంది. సో వీటిలో పూర్తిగా బీజేపీ పైచేయి సాధించినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆశలన్నీ అయితే గల్లంతైపోయాయి. టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో నైరాశ్యం కనిపిస్తుంది. టీఆర్ఎస్ భవన్ వద్ద పరిస్థితి చాలా కామ్గా ఉంది. ఇటువైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు ఇటువైపు తొంగి చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. దాంతో కార్యకర్తల లెక్క ఎప్పుడు ఏ ఎలక్షన్ కౌంటింగ్ మొదలైనా కానీ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ కొంత బలమైనటువంటి ఆశలు ఉండేటివి. ఆ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఇటు తరలి వస్తుండేటువంటి వారు టీఆర్ఎస్ భవన్ వైపు. ట్రెండ్స్ మారిన తర్వాత, అంటే మొదటి నుంచి కొంత ఉత్సాహంగా కనిపించేటటువంటి వారు, కార్యకర్తలతో కోలాహలంగా ఉండేటువంటిది, ఫలితాలు ట్రెండ్స్ తర్వాత పరిస్థితులు మారుతూ ఉండేటువంటి సిచ్యువేషన్ తెలంగాణ భవన్ వద్ద ఇప్పుడు కనిపిస్తూ ఉండేది. కానీ ఈరోజు ఉదయం నుంచే ఇక్కడ బోసిపోయి కనిపిస్తుంది. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇటు వచ్చి చూస్తున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. సో మొత్తంగా తెలంగాణ భవన్లో బోసిపోయినటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తుంది, వాతావరణం కనిపిస్తూ ఉంది. మరోవైపు నాయకుల్లో కూడా నైరాశ్యం కనిపిస్తుంది. ఇప్పటికే నిజానికి ఈ ఎన్నికల్లో ఈ రెండు మండలం, ఇప్పటి వరకు కౌంటింగ్ పూర్తయినటువంటి వీణవంక మండలం, అదేవిధంగా హుజూరాబాద్ రూరల్, హుజూరాబాదు అర్బన్కు సంబంధించిన, టౌన్కు సంబంధించినటువంటి ఓట్లపైనే భారీ ఆశలు పెట్టుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడే తమకు ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. ఆ తర్వాత లెక్కింపు అయ్యేటువంటి తర్వాత హోరాహోరీ పోటీ ఉంటే ఆ స్వల్ప మెజార్టీతోటైనా, స్వల్ప తేడాతోటైనా తాము బయటపడతాము అనేటువంటి అంచనాలని, లెక్కల్ని టీఆర్ఎస్ పార్టీ వేసుకుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ అంచనాలన్నీ కూడా తలకిందులయ్యాయి. వారికి ఆధిపత్యం వస్తుంది, ఆధిక్యం వస్తుంది అని భావించినటువంటి హుజూరాబాదు టౌన్ కానీ రూరల్ కానీ ఉసూరు మనిపించింది. ఇక్కడ కూడా ఆధిక్యతను సాధించలేకపోయింది. ఇక్కడ అర్బన్లో కానీ, అదేవిధంగా రూరల్లో కానీ హుజూరాబాదులో పూర్తిగా బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కే ఆధిక్యం వచ్చింది. ఇక మరోవైపు వీణవంకలో, వీణవంక పైన కూడా గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది, ఆధిక్యం వస్తుంది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ అక్కడ కూడా పూర్తి మెజార్టీ, పూర్తి ఆధిపత్యాన్ని బీజేపీయే సాధించినటువంటి నేపథ్యంలో, ఇక తమది కాదు అనుకున్నటువంటి మండలాలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ హోరాహోరీగా వస్తుంది అని భావించారు. సో దాంతో టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కొంత నైరాశ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఆశలు చాలించుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ ఇంకా 120000 ఓట్లు ఉన్నప్పటికీ కొంత అక్కడక్కడ కార్యకర్తలు కొంత నమ్మకాన్ని మారొచ్చు అనేటువంటి చివరి ఆశలను అయితే పెట్టుకున్నప్పటికీ పూర్తిగానైతే నాయకులు
ఇప్పటికి ఆశలు చాలించుకొని హైదరాబాద్ బాట పడుతున్నట్లుగా తెలుస్తుంది. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ట్రబుల్ షూటర్ హరీష్ రావు అక్కడ అన్ని తానే వివరించినటువంటి హరీష్ రావు ఇప్పటికే హుజరాబాద్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. అంతేకాకుండా అక్కడ ప్రచారం చేసినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి వంటి నాయకులు కూడా కరీంనగర్ నుంచి బయలుదేరారు, హైదరాబాద్ కు వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పటికున్నటువంటి ట్రెండ్స్ గమనించినట్లయితే టిఆర్ఎస్ పార్టీ కోలుకొని మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా లేవు. టిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని చూస్తేనే వారి మాటల్ని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిస్థితుల్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడికి పూర్తిగా టిఆర్ఎస్ భవన్ వైపు కానీ తెలంగాణ భవన్ వైపు కానీ ఎవరు రాక ఈ భవన్ అయితే పోసిపోయి కనిపిస్తూ ఉంది. నరసింహరావు రైట్ నరసింగ్. యా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర పరిస్థితి, టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర కొంత ఇప్పటివరకు జనరల్గా ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ వస్తున్న సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కోలాహలం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అక్కడ బోసిపోయిన వాతావరణం కనిపిస్తుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ కార్యాలయం దగ్గర కనిపించని వాతావరణం చూస్తూ ఉన్నాం. ఇక భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటో తెలుసుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.